మామూలు లేదు భయ్య, సినిమా అయితే ఒకరు ఏం ఇంకా చెప్పాలంటే సినిమా గురించి ఏం చెప్పినా తక్కువ అన్నా. ఎందుకు అని అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క అన్నా, ఒక రేంజ్ అసలు. ఎందుకు అన్నానంటే మన భారతదేశం ప్రతి ఒక్కటి గర్వపడేలా ఉందన్న సినిమా అయితే. మామూలు చూసుకున్నట్టయితే మొత్తం సినిమా అంతా యుద్ధాల గురించి ఉంటుందన్న. మన భారతీయుడు ప్రతి ఒక్కడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకు అన్నా అంటే అదే అన్నా, మన పుల్వామా అటాక్ అవ్వచ్చు, కార్గిల్ వార్ అవ్వచ్చు, ఒక రేంజ్లో చూపించారన్న, హాలీవుడ్ రేంజ్లో ఉందన్న సినిమా అయితే. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కడు సినిమాకి వచ్చి చూస్తే కాళ్ళు రెగరేసుకొని వెళ్తాడన్న భారతీయుడు అన్నవాడు. నా బాగా అనిపించింది అన్న అసలు వరుణ్ తేజ్ గారి సినిమాలో ఇది ఒక్క ది బెస్ట్ మూవీగా నిలిచిపోద్ది అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు రేంజ్ అంత వెళ్తారన్న ఖచ్చితంగా. అది మనస్ఫూర్తిగా వెళ్ళాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నా అన్న. చాలా బాగుంది సినిమా అయితే, సినిమా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా అన్న. ఎందుకనంటే భారతీయుడిగా నేను చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మీరు వస్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకున్నాను. సినిమా రేటింగ్ సినిమాకి రేటింగ్ 4.5 అన్న, ఖచ్చితంగా వచ్చా 100% వచ్చింది. పాకిస్తాన్ సినిమా దింపిందన్న, భారతదేశం కొనుక్కుని దింపింది. అలాంటిది ఈ సినిమాలో బాగా చూపించాడు, ఎలా దింపింది అనేది క్లియర్ గా క్లారిటీగా చూపించాడు అన్న, అంతే. ఈ సినిమా మాత్రం వరుణ్ తేజ్ కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్. ప్రతి సినిమా చూసిన ఒక ఫ్యామిలీ చూసాం, ప్రతి సినిమా ఒక కామెడీ చేసిన ఒక లవ్ స్టోరీ చేసిన. ఈ సినిమా మాత్రం ఒక భారతదేశం కోసం కొట్లాడే సినిమా ఇది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు 15 ఆగస్ట్ వచ్చినా 26 జనవరి వచ్చినా ఐమన్ ఇండియన్ అంటే ఇలాంటి సినిమా చిన్నపిల్లలకు చూపించాలి. ఎందుకంటే మన దేశభక్తి అనేది ఇంకా పెరుగుతుంది. ఇదే చెప్తున్నా.